ఇక వార్తలు చూద్దాం. దిల్షుక్ నగర్ లో గతంలో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహ ప్రాంతాన్ని కాంగ్రెస్ నేతలు పరిశీలించారు. మెట్రో స్టేషన్ నిర్మాణ సమయంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించారని ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆయన స్టాచ్యూను పునఃప్రతిష్ఠించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించుకుంటే కాంగ్రెస్ పార్టీనే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠాపన చేస్తుందని అద్దంకి దయాంకర్ స్పష్టం చేశారు. మెట్రో నిర్మాణం కోసం ఎక్కడి నుండి అయితే విగ్రహాన్ని తొలగించారో అదే ప్రాంతంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పునర్నిర్మించాలని, లేదంటే రాజీవ్ గాంధీ విగ్రహ నిర్మాణానికి ప్రభుత్వం సంబంధిత అధికారులు అనుమతి ఇవ్వాలని కోరారు. వచ్చిన నెల 2న విద్యార్థి నిరుద్యోగ ర్యాలీని జాంగు సైరన్లో దిల్షుక్ నగర్ నుంచి అలిపినాక శ్రీకాంతాచార్య విగ్రహం వరకు నిర్వహిస్తామని అన్నారు. అక్టోబర్ 2న నిరుద్యోగ ర్యాలీ ఉంది కాబట్టి ఇక్కడి నుంచి ఎల్బీ నగర్ శ్రీకాంతాచారి తెలంగాణ కొరకు మరుడైన శ్రీకాంతాచారి విక్రమ్ వరకు ర్యాలీ ఉంటుంది. ఇక్కడ ఇవ్వమంటే ఎవ్వరు కూడా ఇష్టము ఇవ్వము ఏమి చెప్పకుండా అక్కడ విక్రమ్ ఉన్నమాట వాస్తవం అన్ని ఆధారాలతో ఉన్నాయి. గూగుల్ ఫోటోలు కూడా తీసి అధికారులకు అందరికి ఇవ్వడం జరిగింది. అందుకనే మేము నిరుద్యోగ ర్యాలీ దిల్షుక్ నగర్ రాజీవ్ చౌక్ నుండి ఎల్బీ నగర్ వరకు 2వ తారీఖు నాడు నిరుద్యోగ ర్యాలీ జరపబోతున్నాం. ఈ ప్రాంతంలో ఉండే నిరుద్యోగులందరూ అదేవిధంగా ప్రైవేటు విద్యా సంస్థలలో 2 సంవత్సరాల నుంచి జీతాలు లేకుండా ఇబ్బంది పడుతున్న ఉపాధ్యాయులు కూడా పాల్గొనమని మేము ప్రకటిస్తున్నాం. కాబట్టి 2వ రోజు ఈ ప్రాంతాన్ని హిమాయత్ సాగర్ హుస్సేన్ సాగర్ 12 గేట్లు ఎత్తివేయడంతో మూసి పరివాహక ప్రాంతంలో గోల్నాక్ డివిజన్ కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ పర్యటించారు. కృష్ణానగర్లో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముంపునకు గురవుతున్న పలు కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావసం కల్పించారు. ఈ యొక్క సహాయక చర్యలో సిపిఐ నాయకుడు మహేందర్, కాచిగూడ ఇన్స్పెక్టర్ అభిబుల్లా ఖాన్, ఎస్ఐ నాగార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గత 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు హుస్సేన్ సాగర్ మరియు హిమాయత్ సాగర్ ముందుగా నిండడంతో ఈరోజు గేట్లు ఎత్తేయడం జరిగింది. అందులో భాగంగా గోల్నాక డివిజన్లోని కృష్ణానగర్ మరియు ముసరంబాబు బ్రిడ్జి తదితర ప్రాంతాల్లో సందర్శించడం జరిగింది. ఇక్కడ లోతట్టు ప్రాంతంగా ఉండడం వల్ల కాల్వ నియర్బై ఉన్నటువంటి ఇల్లులన్నింటికీ వాళ్ళని ఖాళీ చేయించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళని ఎప్పుడో అప్పుడు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు మేము వివరించడం జరిగింది. అదేవిధంగా రానున్న రోజులలో కూడా ఈ నాలకు సంబంధించి ముసరంబాబు బ్రిడ్జికి సంబంధించి పక్క తప్పకుండా కేటీఆర్ అన్న దృష్టికి తీసుకెళ్ళి ఈ ముసరంబాబు బ్రిడ్జిని కూడా తొందరలో ఏర్పాటు చేసే విధంగా మేము కూడా మా వంతు సహకారం ఎప్పుడు ప్రభుత్వానికి వివరిస్తామని విధారతి. నూతన బ్రిడ్జ్ కోసం 500 కోట్లు శాంక్షన్ అయిందని చెప్పాలి. అది మా ఎమ్మెల్యే గారికి తెలుసు. మేము రీసెంట్గా కార్పొరేటర్ కాబట్టి కొద్దిగా దాని మీద కొద్దిగా తెలుసుకున్న తర్వాత మీకు అవన్నీ వివరాలు. ప్రస్తుతం మీరు జిహెచ్ఎంసీ వాళ్లకు ఇక్కడ ఉన్న ఏం ఆదేశాలు ఇచ్చారు? అలానే ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నారు. చూస్తున్నారు కదా మా అధికారులు అందరూ ఇక్కడే ఉన్నారు. అక్కడ కానీ ఇక్కడ కానీ అధికారులు అందరూ చూస్తున్నారు. ప్రజలని కూడా ఎక్కడక్కడ అప్రమత్తం చేస్తూ వాళ్ళని బ్రిడ్జికి నియర్బై రాకుండా చూడడం జరిగింది. కార్పొరేటర్ బొంతు శ్రీదేవి చర్లపల్లి డివిజన్లోని ఆఫీసర్స్ కాలనీ, గాంధీనగర్, లక్ష్మీ నరసింహ కాలనీలో పర్యటించారు. సిబ్బందితో పాటు కలిసి పర్యటించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గులాబ్ తుఫాను కారణంగా కాలనీలో అధికారులతో పర్యటించారు. ప్రజల చెంతకు వెళ్లి కాలనీ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నిల్వ ఉన్న నీటిని విరిగిపోయిన చెట్లను పరిశీలించిన ఆమె సిబ్బందితో పరిస్థితిని చక్కదిద్దారు. We'll be right back.
గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా మూసే నది నిండుకొండలా మారింది. వరద ఉధృతి విపరీతంగా పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వరద ఉధృతి దృష్ట్యా ముషారం భాగు బ్రిడ్జి చాదర్ ఘాట్ చిన్న బ్రిడ్జిపై పోలీసులు రాకపోకలు నిలిపివేశారు. ఈ రూట్లో ప్రయాణికులు రాకూడదని స్పష్టం చేశారు. వరద ఉధృతి దృష్ట్యా స్థానిక నదీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల ఏపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో నటుడు పోసాన కృష్ణమురళి అదే రీతిలో ధ్వజమెత్తారు. తనకు వేల సంఖ్యలో ఫోన్ కాల్స్ సందేశాలు వస్తున్నాయంటూ మీడియా ముందుకు వచ్చారాయన. అప్పట్లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటి సంగతిని పోసాని గుర్తు చేశారు. ప్రజారాజ్యం పార్టీ ద్వారా అవినీతికి వ్యతిరేకంగా చిరంజీవి ఎలుగుతారని, దాంతో చిరంజీవిపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పారు. అంతేకాదు నాటి టీడీపీ నేతలు చిరంజీవి కుటుంబ విషయాలు సైతం మాట్లాడారని చెప్పుకొచ్చారు. అదే సమయంలో నేను చిరంజీవితో మాట్లాడితే రాజకీయాలకు కుటుంబాలకు సంబంధం ఏంటి అని పోసాని అంటూ వేదనతో చిరు మాట్లాడినట్లు పోసాని తెలిపారు. ఇక టీడీపీ నేతల ఆరోపణలు ప్రజారాజ్యం పార్టీ ఆఫీస్ నుంచి కేసీని నానిని లక్ష్యంగా చేసుకుని మాట్లాడనని, దెబ్బకు అప్పటి నుంచి స్పందన లేదని అన్నారు. అలాంటి బాధ సమయంలో పవన్ కళ్యాణ్ ఎక్కడికి పోయారని పోసాని ప్రశ్నించారు. కొంచెం వెనక్కి వచ్చాం అనుకోండి, అందరికీ వస్తుంది చాట్ బైక్ పట్టుకోను శంకరాన్ని ఇప్పుడు చూపిస్తారు కదండి, మీరు ముందు వెళ్ళిపోయారు అనవసరం. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తన భార్య కుటుంబంపై పవన్ కళ్యాణ్ అభిమానులు అనుచితమైన వ్యాఖ్యలు కామెంట్స్లు చేస్తున్నారని కౌంటర్ ఇచ్చేందుకు పోసాన కృష్ణమురళి ప్రెస్ మీట్ను ఏర్పాటు చేశారు. పవన్ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పలు విమర్శలు చేశారు. దీంతో విమర్శలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పవన్ అభిమానులు ఆయన వ్యక్తిగత ఫోన్కు దుర్భాషలాడుతూ సందేశాలు పంపడం మాట్లాడటం చేశారు. పవన్ అభిమానుల మాటలను తన కుటుంబ పరువు తీసేలా ఉన్నాయని అభిమానులు పవన్ నియంత్రణలో పెట్టుకోవాలంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు పోసాన్. ఇక తన కుటుంబపై ఘాటుగా వ్యాఖ్యానించిన పవన్పై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఏ రకంగా అయితే మాట్లాడిండో పూసాని కృష్ణమురళి, చాలా బాధాకరమైన విషయం. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఏం చెప్పదలుచుకున్నామంటే అతన్ని ఇమీడియట్గా ఈ రాష్ట్రం నుంచి ఆయనని బహిష్కరించాలని మేము జనసేన పార్టీ ద్వారా మీ ద్వారా కోరుతున్నాము. ఎందుకంటే సభ సమాజం ఈరోజు ఎంత బాధాకరమైన విషయాలైనా మాట్లాడిండు, మీ మీడియా వాళ్ళు ఒకవేళ అతన్ని ఆపకపోతే ఇంకా వేరే రకంగా మాట్లాడతాడని నేను మీ ద్వారా తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఇటువంటి నీచ చీడ పురుగుల్ని ఈ సమాజం కానీ అదే రకంగా మీడియా వాళ్ళు కూడా అతన్ని వెన్న వెంట వేసుకుంటా రావద్దని మీ ద్వారా కోరుతున్నాను. ఎందుకంటే జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనేక సమస్యల మీద పోరాటం చేస్తున్నారు, మాలాంటి యువకులకు అవకాశం ఇస్తుంది కాబట్టి ఓర్వలేక వివిధ రాజకీయ పార్టీలు ఆడిస్తున్న ఆటగా మేము మీ ద్వారా తెలియపరుస్తున్నాం. ఈరోజు ఏదైతే చేస్తుండో ఆ లుచ్చా నాయకుడిని మేము అసలు వదిలేదు. అది వ్యక్తిగతమైతే ఇదొక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్ ఆడిస్తున్న నాటకం. ఆ నాటకానికి ఇక్కడ ఏదో తెలంగాణలో ఉండి అక్కడ ఏపీలో జరిగినట్టు తెలంగాణలో చేస్తే చూసుకుంటూ ఊరుకోము. ఆడ ఎక్కడున్నా వదిలేదు లేదు, సమస్య లేదు అని అరెస్టు చేపిస్తాము, అని పట్టుకుంటాము, అని ముట్టడి చేస్తాము. ఆడు ఇంకోసారి ఇలాంటి మాటలు ఆడు సిగ్గు శరం ఉన్నాడు, ఆడికి ఇంతైనా లజ్జ సిగ్గు శరం ఉన్నాడు. ఫ్యామిలీ జోలోకి వెళ్ళాడు. అరే అరే పిచ్చినా కొడక, నిన్ను పవన్ కళ్యాణ్ తిట్టిన ఆడరా పిచ్చినా కొడక, పోసాన మురళి నిన్ను తిట్టిన ఆడరా లంజా కొడక. నేను అంటే నీ లాంగ్వేజ్ మేము మాట్లాడొస్తుంది, ఈరోజు పరిస్థితి తీసుకొచ్చినావు. మేము ఎప్పుడు కూడా కాంబు ఉంటాం, ఎప్పుడు కూడా మా పార్టీ అధిష్టాన నిర్ణయం పవన్ కళ్యాణ్ గారు ఆయన భావాజలకు అనుగుణంగా మేము ఎప్పుడు కూడా తప్పులు చేసేవాళ్ళం కాదు. అది మెంటల్ హాస్పిటల్ ఉండకుండా ఇండస్ట్రీల అవకాశాలు ఉండి అదే పవన్ కళ్యాణ్ సార్ ఇండస్ట్రీ కోసం కొట్లాడుతుంటే ఆంధ్ర అక్కడ దేశంలో థియేటర్లకు లేకలే కొట్లాడుతుండు థియేటర్లు ఓపెన్ కావాలని. ఈరోజు ఈ పిచ్చి కుక్కకు ఈ నిన్న పవన్ కళ్యాణ్ ఆయన మైక్లో మాట్లాడినప్పుడే ఈ పిచ్చుకు కొర్రాలనా, అరే మన ఆరు సంవత్సరాల అమ్మాయిని రేపు చేసి చంపితే
ఎక్కడైనారా పోసాని ఎక్కడైనారా అప్పుడు ప్రెస్ పెట్టడానికి నీకు ఎవరా లేదా ఈ రోజు పవన్ కళ్యాణ్ స్పందిస్తే నువ్వు పిచ్చుకోలేక ఎవరికి వచ్చినావురా అరే ఆంధ్రాలో కత్తిని పెట్టి కుర్చీలోకి ఆడామని అప్పుడు స్పందించడానికి అవకాశం లేదారా మీకు అప్పుడు లేదా తెలివి అప్పుడు మెంటల్గానే అయినవరా ఇప్పుడు సరిగా అయినవరా అప్పుడు మెంటల్గానే అయినవా అలాంటివి ఎన్నో మంచి పనులు చేస్తుండ్రా పవన్ కళ్యాణ్ ఆయన అధికారం కాదురా అరే డబ్బు తీసుకొని అమ్ముడు అని కాదురా కొన్ని మంచి పనులు చేస్తుండ్రైనా ఆయన కోసం చెప్పండిరా ఇంకా చెప్పండి భయం ముసరాబాగ్ వంతెన వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ మురళీధరరావు తెలిపారు. ముసరాబాగ్ వంతెన వద్ద భారీగా వరద ప్రవాహం పెరగడంతో రాకపోకలను మళ్లిస్తున్నామన్నారు. ఇక అందుకు ప్రజలంతా సహకరించాలని ఆయన కోరారు. ఇక ప్రజలంతా సురక్షితమైన ప్రాంతాల్లో ఉండాలని సూచిస్తున్న అడిషనల్ డీసీపీ మురళీధరరావుతో మా ప్రతినిధి సద్దాం ఫేస్ టు ఫేస్. మనతో పాటు అడిషనల్ డీసీపీ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. సార్, మనకు నిన్నటి నుంచి హైదరాబాద్లో హెవీ రెయిన్ ఫోర్కాస్ట్ ఉండడం మూలంగా నిన్న కూడా చాలా వర్షం పడి చాలా లోతట్టు ప్రాంతాలు జలమయమైనవి. అదేవిధంగా పైన ఉన్న ఉస్మాన్ సాగర్, హిమాయ సాగర్ గేట్లు కూడా తెరవడం మూలంగా మన మూసీ నదిలో అధిక నీరు ప్రవహిస్తున్నది. చుట్టుపక్కల లోతట్టు ప్రాంతాలైన వడ్డేర్ బస్తీ, లక్ష్మయ్య బస్తీ, తర్వాత తీగలగూడలో ఉన్న వాళ్ళందరినీ సేఫ్ ప్లేస్లకు షిఫ్ట్ చేయడం జరిగింది. ప్రజలందరికీ మా విన్నపం ఏంటంటే హై రెయిన్ ఫోర్కాస్ట్ ఉన్నది కాబట్టి ఎవరు కూడా వర్షాలు పడ్డప్పుడు బయటికి రాకండి, తర్వాత వాళ్ళ వాళ్ళ ఇళ్లలో ఉండి సేఫ్గా ఉండమని చెప్పి ప్రజల్ని కోరుతున్నాము. ఈ ట్రాఫిక్ని ఎక్కడెక్కడ డైవర్ట్ చేశారు సార్? ఇప్పుడు మన దగ్గర ప్రస్తుతానికి ఇక్కడ ముసరాంబాగ్ నుండి మన అంబర్పేట పోయే బ్రిడ్జ్ ఒకటి బ్లాక్ చేయడం జరిగింది. సడన్గా వాటర్ ఎక్కువయ్యే అవకాశం ఉన్నందున ఇది ఒకటి బ్లాక్ చేసినాం. ఇందాక చదరగాడిది కూడా బ్లాక్ చేసింది, బట్ అక్కడ కొంచెం వాటర్ తగ్గినట్టు అనిపిస్తే అది ఓపెన్ చేసినాం. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ బ్రిడ్జ్ ఆనుకొని పోతున్నాయి కాబట్టి ఇది క్లోజ్ చేయడం జరిగింది. ఇప్పటివరకు ఇది క్లోజ్ ఉంటుంది సార్ బ్రిడ్జ్? వాటర్ లెవెల్ ఎప్పుడు తగ్గితే అప్పుడు ఇది రీఓపెన్ చేస్తాం. అంతవరదాకా ప్రజలందరూ మాకు సహకరించాలని విన్నపం. మనం చూడొచ్చు ఇప్పుడు మూసి ఆల్రెడీ ఇప్పుడు రోడ్లపైకి నీళ్లు, బ్రిడ్జ్ పైకి నీళ్లు వస్తున్నాయి. ఎటు చూసినా ఈ పొంగి పైనుంచి కొద్దిగా ఫ్లో వస్తుంది. అంటే ఇంకో గంట సేపు ఇట్లానే ఉధృతంగా ఉంటే ఈ బ్రిడ్జ్ కూడా మునిగే అవకాశాలు ఉన్నాయి. కావున ఏదైతే ప్రజలు ఉన్నారో వారిని సురక్షితమైన ప్రాంతాలకు తరలిస్తున్నామనేసి వారు కూడా తెలుపుతున్నారు. ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలనేసి డీసీపీ మురళీధర్ గారు తెలిపారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా మూసీ నదికి భారీగా వరద నీరు చేరుతుంది. దీంతో అధికారులు ముసరాబాగ్ వంతెనపై రాకపోకలు నిలిపివేశారు. ఇదే అదునుగా భావించిన ఓ యువకుడు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. దోబిఘాట్ వద్ద సంజీవ్ రెడ్డి అనే వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసుల కళ్ళు కప్పి మూసీ నదిలోకి యువకుడు పరుగులు తీశాడు. గమనించిన పోలీసులు సంజీవ్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. బాధితు నుంచి పలు ధృవీకరణ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు మనం ముసరాంబాగ్ మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నాము. ఏదైతే ధోబిఘాట్ ఉందో ఇక్కడ ఒక వ్యక్తి పోలీసులు ఆల్రెడీ గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నా వాళ్ళ కళ్ళు కప్పి ఒక వ్యక్తి మూసీ నదిలోకి వెళ్ళాడు. అయితే అతన్ని ఇప్పుడు పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. మనతో పాటు ఉన్నారు, చెప్పండి సార్ ఏం జరిగింది? అసలు మాది పిఎస్ మలక్పేట అండి. మాది మలక్పేట నుంచి మేము ఇక్కడ మా ఆఫీసర్ ఉత్తర్వు వల్ల మేము జోన్ చేస్తున్నాం. ఇక్కడ వాళ్ళు ఏంటంటే ఇక్కడ వాటర్ అనేది ఎక్కువ ప్రలవించిపోతున్నది కాబట్టి ఇక్కడ మేము జోన్ చేస్తున్నాము. ఎవరికి అపాయం కాకుండా, ఎవరికి ఎటువంటిది ఏం కాకుండా, ఇబ్బంది కాకుండా, ఎవరికి ఏం హానికరం కాకుండా ఇక్కడ మేము డ్యూటీ చేస్తున్నాం. ఇక్కడ అందరినీ ఇక అంబర్పేట వాళ్ళు అక్కడ వాళ్ళు అక్కడ పంపిస్తారు. ఇక్కడ నుంచి ఇక్కడ డైవర్ట్ చేస్తున్నాము. మన ఏది మన ఇది నిన్న గోల్నాక ఉన్న బ్రిడ్జ్ మీదకి వెళ్ళి అందరినీ అటు డైవర్ట్ చేస్తున్నాం సార్. ఇక్కడ మేము డ్యూటీ చేస్తుంటే ఏంటంటే అనుకోకుండా ఒక వ్యక్తి మేము ఆని నుంచున్నాము, అయితే పరిగెత్తుకుంటూ వచ్చిండు. అరే బాబు ఏమైందిరా బాబు అంటే మేమేమనుకున్నామంటే వీడియో తీసుకుంటాడేమో చూస్తాడేమో అనుకున్నాం. ధనాధనం వచ్చిండు, ఆ పేపర్లు కింద పడేసి లోపల తిరిగిండు. మేము అప్పటికే బాబు బాబు అనేసరికి మేము కొద్ది దూరం వరకు అక్కడ వరకు పోయినాము. ఇక మాతో కాలేదు. మళ్ళీ అతను ఇంకా మా బీసీ టూ మధు కరుణాకరం ఉన్నాడు. అతను ఇద్దరు పీసీలు పోయి అటుకెళ్ళి పోయి అతను తాడేసుకొని లాక్కుడు సార్. అటుకెళ్ళి ఇంకెళ్ళి అతని దగ్గర ఏ పేపర్స్ ఉన్నాయి సార్? ఇవి ఒకటి మాకు దొరికిన పేపర్లు చూస్తే భార్య భర్తలు ఇద్దరు గొడవ ఉందనుకుంటా. ఆయన భార్యది ఆయన గొడవ ఉందనుకుంటా. అయితే ఆడు సూసైడ్ గురించి ఒక పేపర్ రాసి పెట్టిండు. వాళ్ళ భార్య చాలా వేధిస్తుందని చెప్పి నాతో అంటే ఏదో నాపై నా భార్య నాపై డోరీ కేసు పెట్టింది. నేను తనను
కొట్టినానని కొట్టడానికి బలమైన కారణము ఉన్నదని దయచేసి ఆమె వాడుతున్న మొబైల్ నంబర్లు నంబరు మరియు 9989747091 నంబర్లు కాల్ డేటాను క్షమంగా పరిశీలించి నాపై చర్యలు తీసుకోగలరని అంబర్పేట్ పోలీసు ఉన్నతాధికారులకు మరియు సిబ్బందికి నన్ను క్షమించగలరు ఎందుకంటే మీరు రమ్మన్నప్పుడు నేను రాకుండా మీతో అమర్యాదగా మాట్లాడినందున మీకు క్షమాపణలు కోరుతున్నాను దయచేసి నాకు న్యాయం చేయగలరని ఆశిస్తున్నాను ఇట్లు నా ఒక నిందితుడు పెట్టిండు పేరు రాయలేదండి సర్టిఫికెట్లో చూస్తే సంజీవ్ రెడ్డి అని ఉంది బి సంజీవ్ రెడ్డి ఉంది ఆ అబ్బాయి 10th వరకు చదువుకున్నట్టు ఉంది అబ్బాయి ఇంటర్మీడియట్ సార్ ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నట్టు ఉంది ఈ సర్టిఫికేట్ వల్ల మాకు తెలిసింది సనత్నగర్ డివిజన్ టీఆర్ఎస్ ప్రెసిడెంట్గా బాలరెడ్డి రెండవసారి ఎన్నికయ్యారు. దీంతో పార్టీ శ్రేణులు ఆయన ఘనంగా సన్మానించారు. డివిజన్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం పట్ల బాలరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీలో చేసిన విశేష సేవలకు గాను గుర్తింపు దక్కిందన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్న ఆయన ప్రతి కార్యకర్త ప్రజల్లోకి వెళ్లాలని పిలుపునిచ్చారు. ఎందుకనగంటే ఇంతకుముందు 2 ఇయర్స్ చేసిన పనులు చేసే అభివృద్ధి గురించి ఆయన దృష్టిలో పెట్టుకొని నీరైతేనే బాగుంటుంది అందరినీ కలుపుకొని పోతావు నువ్వు ఉంటే మంచిదని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు డివిజన్ అధ్యక్షునిగా ఎన్నిక చేయడం జరిగింది. అలాగే జనరల్ సెక్రటరీగా ఫాజిల్లు మరియు శేఖర్ గారిని ఎన్నుకోవడం జరిగింది. అందరూ కలిసి ఈరోజు పార్టీ ప్రతిష్టంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ పార్టీ గురించి కార్యకర్తలు కానీ నా ఎంబడిన కమిటీ కానీ ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేసి పార్టీకి మంచి గుర్తింపు తీసుకురావాలి. ఈరోజు చేసే పనులను కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మనం చేసిన పని ఏదైనా ఉన్నా కానీ అక్కడ రోడ్స్ వేసినా కానీ లైటింగ్ చేసినా కానీ ప్రతి ఒక్క కార్యకర్త ముందుండి మనం చేసిన అన్నట్టు. ఓ వర్గానికి చెందిన యువతిని బైక్పై తీసుకువెళుతున్నాడనే నెపంతో అదే వర్గానికి చెందిన యువకులు నవీన్ అనే యువకుడిపై దాడి చేశారు. విజయవాడకు చెందిన నవీన్ గత కొంతకాలంగా నాంపల్లిలో స్థానికంగా నివాసముంటున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ఓ మైనార్టీ మహిళ నిరుద్యోగానికై సిటీకి వచ్చింది. ఇక అదే క్రమంలో మహిళను ఇంటర్వ్యూకి తీసుకువెళ్తుండగా కొందరు మైనార్టీ యువకులు నవీన్ బైక్ను అడ్డుకున్నారు. అంతేకాదు అన్య మతస్థుడి బైక్ ఎలా ఎక్కుతావని యువతిని ప్రశ్నించారు. సాయం చేసిన నవీన్ని చితకబాదారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రషీద్ షేక్ అహ్మద్ అలీ పక్లెవ్ అదును అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. భారత బంద్ సందర్భంగా రాష్ట్రంలో శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించిన ప్రతిపక్ష నాయకుల పట్ల అధికార టీఆర్ఎస్ ప్రభుత్వం పోలీసులు వ్యవహరించిన తీరుపై ప్రతిపక్ష పార్టీలు రాష్ట్ర నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి దిక్సూచిగా నిలిచిన ప్రొఫెసర్ కోదండరామని పోలీసులు బట్టలు చిరిగిపోయే విధంగా దాడి చేసి అరెస్టు చేయడం దారుణమన్నారు. ఈ చర్యను తెలంగాణ సమాజమంతా కలిసి ఖండించాలని పిలుపునిచ్చారు.